విశాఖ జిల్లా జనసేన పార్టీ యువత ఆధ్వర్యంలో గంజాయి మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన బైక్ ర్యాలీని మల్కాపురం ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి గాజువాక వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో చదువుకునే విద్యార్థులు గంజాయి డ్రగ్స్ కేసుల్లో నేరస్తులుగా మారుతున్నారన్నారు. జల్సాలకు అలవాటు పడిన యువత డబ్బుల కోసం నేరాలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడిన వారి మెదడు మొద్దుబారి తాము ఏం చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోయి విచక్షణ కోల్పోయి తల్లిదండ్రులను ఎదిరిస్తూ ప్రేమ పేరుతో బాలికల్ని వేధిస్తూ ఫోక్సో కేసుల్లో నేరస్తులుగా మారుతున్నారని వివరించారు. మాదక ద్రవ్యాల వైపు యువత ఎవరూ ఆకర్షితులు కావద్దని, లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు. యువత మత్తుకు బానిసలుగా కాకుండా చూసుకోవాలని తెలిపారు. మద్యం పార్లే